నమ్మలేని ఊహించుకు నన్ను అసలు నాకి ఎక్కడ నాకి నమ్మ. నమస్కారం ప్రేక్షకులందరికీ, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. పండగ అనగానే ఇంచక్కగా పొద్దున్నే లేచి శుభ్రం పడిచి దాని తర్వాత ముగ్గులు అవి పెట్టి గొబ్బెమ్మలు పెట్టి భోగి పళ్ళన్నీ వేసుకుని గుడికి వెళ్తాను దర్శనానికి. అలాగే అచ్చం మేము కూడా మీలాగే చేసి నేను, మధుశాలిని అండ్ ప్రశాంతి ముగ్గురం కలిసి ఈ దేవుడి దర్శనానికి వచ్చాము. నమస్కారం అండి. గోపాల గోపాల సినిమా తర్వాత ఎంతోమంది మిమ్మల్ని దేవుడిగా నమ్ముతున్నారు. ఆ గ్లోతో ఆ హ్యాలోతో దీన్ని పక్క చేశారు. ఆ బిలీఫ్ని దట్ ఎస్ హ్యూమన్ బీయింగ్స్లో దేవుడు అంటే ఇలా ఉంటారు అని. హార్టీ కంగ్రాచులేషన్స్ ముందుగా, పండగ శుభాకాంక్షలు. నమస్కారం, సంక్రాంతి శుభాకాంక్షలు మీకు. గోపాల గోపాల డబుల్ పండగ ప్రేక్షకులకి. సో ఈ సంక్రాంతి మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అదే ఆలోచిస్తున్నాను పొద్దున్నే. ఇప్పుడు భోగి మంట అర్థం లేదు కోరుకుంటా, కానీ భోగి మంట కూడా వేసుకోలేకపోయినది చూస్తూ ఉన్నాను. ఏమో మన లైఫ్ స్టైల్కి ఏదో కుదరదు. అంటే చిన్నప్పుడు ఎలా ఉండింది మీకు సంక్రాంతి అంటే? చిన్నప్పుడు అయితే ఒక స్థాయి వరకు బాగానే ఉండేది, తర్వాత ఎక్కడో రెగ్యులర్ రిధమ్ పోయింది నాకు. ఈ సినిమాలో మీకు క్యారెక్టర్ అనగానే ఎలా అనిపించింది మీకు? చిన్నప్పటి నుంచి భగవంతుడు అంటే భయం ఉంది దానికి. అంటే రూపం రూపురేఖలు లేవు, కానీ మనల్ని నడిపించే ఒక మనల్ని పుట్టించిన శక్తి ఉంది, అది మనలో భాగం కూడా అని తెలుస్తుంది. అందుకని ఎప్పుడన్నా తప్పు చేస్తే చెప్పేసామండి, మా అమ్మకి చెప్పేసిన ఇలా చేశాను. అలాగే ఒకసారి ఎగ్జామ్లో కాపీ కొట్టాలంటే దేవుడు చూస్తాడని చెప్పి భయంతో కాపీ కొట్టలేదు, ఫెయిల్ అయిపోయినా ప్రిఫర్ భయాలు ఉంటాయి నాకు. అట్లా దేవుడు అంటే చాలా భయం నాకు. మరి ఏకంగా ఇప్పుడు దేవుడు అయిపోయారు ఈ సినిమాలో గోపాల గోపాలలో, పాత్ర నటించాను అంత దాన్ని అట్లా అయిపోయాను. అంటే ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు అండి, అసలు మీతో డైరెక్టర్ నరేట్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ చేయాలనేది మీ ఫీలింగ్ పర్సనల్ ఫీలింగ్ ఏంటి? అంటే మన నిజమైన భగవంతుడు భగవత్ తత్వం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. అది మనం ఒక అంటే మేబీ అది మన అనుభవంలోకి వచ్చిన రోజున మనం ఈ ప్రపంచంలో ఉండమేమో. అందుకే ఏదో మనకు తెలిసిన పురాణాలు, మనకు తెలిసిన కథలు, లేదంటే మనం విన్న ఆధ్యాత్మిక విషయాలు, ఇవన్నీ కాకుండా ఒక మంచి చెప్పే వ్యక్తిలా చూశాను నేను భగవంతుడిగా. నేను పాత్రని ఆలోచించడానికి కూడా నాకు ఒక ఎగ్జాంపుల్స్ అంటే ఏం లేవు. అంటే ఒక ధైర్యం చెప్పి ఒక మంచి కోరే వ్యక్తి ఎలా మాట్లాడతాడు, నేను అదే దృష్టితో చూశాను భగవంతుడు. ఒక లీడర్ కోసం వెయిట్ చేస్తున్నారు, నడిపించే వారి కోసం వెయిట్ చేస్తున్నారు ప్రజలందరూ. నాయకుడు అంటే నమ్మించేవాడు కాదు, నాయకుడు అంటే నడిపించేవాడు అని అంటారు. సో అందులో కూడా ఎలా అనిపిస్తుంది అంటే, ఎస్ ప్రాబ్లీ అందుకనే భగవంతుడు నడిపిస్తాడని వి ఫాలో హిమ్ అన్న ఒక దృక్పథం కూడా ఉంది. సృష్టికి మూలం భగవంతుడే కదా. దానికి అంటే భగవంతుడు అంటే మనం ఒక మనిషిలాగా చూడాలనుకుంటే చాలా చిన్నగా చూడటం, ఆయన చిన్న ఆయన చిన్న చాలా చిన్న పుచ్చటం మనిషిని. కానీ మనకు అర్థమయ్యే స్థాయిలో మనం మనిషిగా చూస్తాం తప్ప ఆయన అసలు మనకి మించిన స్థాయి, మన ఊహలు కూడా అందని స్థాయి భగవంతుడు అనేది నేను అది చూస్తాను. అలా నడిపించడం వల్లే కదా ఎవరైనా ఉంటాం మనం అందరూ. సో ఆ కాంటెక్స్ట్లో డైలాగ్ ఉంది అనిపించింది అంతే. ఇందులో శ్రీకృష్ణ క్యారెక్టర్ మీరు, కృష్ణుడు అంటే చుట్టూ గోపికలు ఉంటారు, మరి ఇక్కడ గోపికలు లేరు, ఎవరు లేరు, మీరు ఒక్కరే ఉన్నారు. అసలు మెయిన్ హీరో ఫస్ట్ టైం లేదా కళ్యాణ్ గారికి హీరోయిన్ లేదు? పాటలు చాలా మంది గోపికలను పెట్టాము కదా మధ్య మధ్య సాంగ్లో. అది అవసరం లేదంటే అక్కడ మనం అంటే కృష్ణుడిని, కృష్ణ పరమాత్మ ఒక్క కేవలం గోపికలతో అసోసియేట్ ఎందుకు చేస్తాం? అతను చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డ వ్యక్తి, చిన్నప్పుడే పుట్టగానే తల్లి నుంచి దూరం అయిపోయిన వ్యక్తి, పెరిగే కొద్ది ఎవరో ఒకరు ఆయన చంపాలని అనేక మంది రాక్షసులు, అంటే అనేక కష్టాలు పడ్డ వ్యక్తి. కేవలం ఏంటంటే ఒక మనిషికి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ఆలోచన గోపికలతో ఉంటాడని ఆయన గోపికలని చాలా ఒక పాయింట్ అసలు ఆయన తప్ప అది మనం మనుషులుగా మనం ఆలోచించే స్థాయి, ఆయన అంతకు మించిన స్థాయి. మన మిగతా ఆస్పెక్ట్స్ మనం మాట్లాడుకుంటాం కానీ చాలా ఎక్కువ రెగ్యులర్గా మాట్లాడుకునేది మనం దీని గురించి. నేను కృష్ణుడు బియాండ్ గోపికలు అని అనుకుంటాను. ప్రతి సినిమాలో ఇప్పుడు ఎవరైనా దేవుని పాత్ర చేస్తున్నారంటే ఒక స్టీరియోటిపికల్గా ఒక మైథలాజికల్ గెటప్, బ్లూగా ఉండే